వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా రెండు ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులకి శంకుస్థాపన చేయడం, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాదాపు 4,500 కోట్ల రూపాయలతో ఈ ప్రాంత ప్రజలు చిరకాల వాంఛ అయినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయడం, 24 నెలల నుంచి 30 నెలలలోపు మొదటి ఎయిర్క్రాఫ్ట్ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయాలనేటువంటిది వారి టార్గెట్ను కూడా డెవలపర్కి ఫిక్స్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనందరం కూడా చూసాం. దాంతోపాటు ఒక 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో విశాఖపట్నం ప్రాంతంలో అదానీ డేటా సెంటర్కి సంబంధించి దాదాపు 40,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి దానికి 300 మెగావాట్ డేటా సెంటరు, అలాగే ఐటీ పార్కు, రిక్రియేషన్ సెంటర్సు, అలాగే స్కిల్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేసేటువంటి దానికి అదానీ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, ఐటీ పార్క్ సంబంధించినటువంటి శంకుస్థాపనలు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. మొన్ననే గత నెల 19 ఏప్రిల్ మూలపేట పోర్టుకు సంబంధించి, అలాగే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు సంబంధించి, అదానీ డేటా సెంటర్కి సంబంధించి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంతం తాలూకా ముఖ చిత్రాన్ని మార్చేటువంటి విధంగా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా ఆలోచన విధానానికి అనుగుణంగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబాటుతనంలో ఉంది అని చెప్పి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మాట్లాడుతున్నటువంటి సందర్భాల నుంచి ఈరోజు ప్రపంచ చిత్రంలో ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, ముఖ్యంగా విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కానీ దేశంలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఈ నగరాన్ని పెట్టాలని చెప్పి ఉద్దేశంతో పాటుపడుతున్నటువంటి సందర్భాన్ని కూడా ముఖ్యమంత్రి గారు వారు ప్రస్తావించడం, ఏ రకంగా ఈ 3 ప్రాజెక్టుల ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతం తాలూకా స్థితిగతులు మారబోతూ ఉన్నాయి, ఎకనామిక్ సిట్యువేషన్స్ ఏ రకంగా ట్రాన్స్ఫార్మ్ కాబోతూ ఉన్నాయి అనేటువంటివి కూడా వారు చెప్పడం జరిగింది.